ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందండి. వారు వ్యాఖ్యలు ఎవరి మీద అండి చేసింది? ఒక మహిళ మీద, ఒక దళిత మహిళ మీద, ఒక మాజీ శాసనసభ్యురాలు మీద. తన స్థాయి మర్చిపోయి ఎంత నీచంగా మాట్లాడారంటే నిజంగా చాలా సిగ్గుపడుతున్నారు జనం కూడా. నువ్వు నువ్వు అని సంబోధిస్తూ నిజంగా లెక్కలేని తనం. నిన్న ప్రెస్లో నేనేం మాట్లాడానండి, మీరు గతంలో నేను మాట్లాడిన వీడియోలు కానీ ఎప్పుడు కూడా చూసుకోండి, ఎప్పుడు కూడా నేను రాజకీయ పరంగా మాట్లాడతాను, వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎవరి జోలికి నేను వెళ్ళనండి, ఎందుకంటే అది నా విఘ్నత, నా సంస్కారం. ఏదైనా సరే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పరంగా మాట్లాడాలి కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ వెళ్ళకూడదు. అది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటండి? నా కుటుంబ పరంగా ఆయన ఏ విధంగా మాట్లాడారో అందరూ కూడా చూశారు. నా రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగిందండి? మీకు కొంచెం చెప్తున్నాను క్లుప్తంగా. నేను రాజకీయాల్లోకి రాకముందు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసామండి బెంగళూరులో. మాకు ఒక బ్రదర్ అన్న ఉన్నాడు, పేరు రాజశేఖర్, చెల్లి శాంతి అండి. అన్న వచ్చేసి అందరికీ తెలుసు నందిగామంలో. ఆయనకి హెల్త్ బాగోదు, హెల్త్ బాగుంటే ఆయనే ఎమ్మెల్యే అయ్యేవాడు నాన్నగారి తర్వాత. కానీ హెల్త్ బాగోదు కాబట్టి ఆ రోజు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమాగారి సహకారంతో నాన్నగారి హఠాన్మరణం తర్వాత ఏదైతే రెండోసారి కూడా మరి ప్రజల అభిమానంతో ప్రజల మద్దతుతో గెలిచి మరి శాసనసభలోకి అడుగు పెట్టకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించడం చాలా విచారకరం. తర్వాత నా రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందో అందరికీ తెలుసు.